సో యాక్చువల్గా ఈరోజు నా పుట్టినరోజు 28 నవంబర్ నా పుట్టినరోజు. యాక్చువల్ ఈరోజు ఏంటంటే ఒక లంచ్ పార్టీ మా తమ్ముడు అరేంజ్ చేశాడు, బార్బిక్యూ. సో దీనిలో ఏంటంటే వెజ్ కానీ నాన్ వెజ్ కానీ మీరు అన్లిమిటెడ్ ఫుడ్ని అయితే ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఎంత తింటే అంత మీకు లైవ్లో మీకు మీ ముందే కళ్ళ ముందే వండేసి పెడతారు. సో చూద్దాం నా లైఫ్ అయితే ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఎందుకంటే ఒక మెంబర్ ఫుడ్ వచ్చేటప్పుడు 800 రూపీస్, 800 అబోనే పడుతుంది జిఎస్టీతోని. చూద్దాం లైవ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ నుంచి మాకు అరౌండ్ 10 మినిట్స్ అయితే జర్నీ పడుతుంది, స్కూటీ మీద మేము వెళ్ళిపోవాలి. సో లెట్స్ గెట్ స్టార్ట్. కొంచెం దూరం ఉంది ఇది బంజారా హిల్స్ దగ్గరది ఆ సిటీ సెంటర్. ఇప్పుడు బార్బిక్యూలోకి వెళ్ళబోతున్నాం. సో స్టార్ట్ ఫస్ట్ ఫ్లోరా. మేము ఆల్రెడీ ఇక్కడ బుక్ చేసాం, మాకు వెళ్ళాలి. సో మొత్తం చెకింగ్ అయితే అవుతుంది అండ్ ఫైనల్ అవుతుంది. మనకు నచ్చినవన్నీ డిషెస్ టేబుల్ ఏది బాగా చూసి ఒక స్పెషాలిటీ ఉంటుంది అది. స్టార్టింగ్ బర్త్డే అండి బార్బిక్యూ. ఎవరైనా బర్త్డే ఉంటే ఇలా సెలబ్రేట్ చేస్తారు. యాక్చువల్ సాంగ్ కూడా వస్తుంది కానీ సాంగ్ ప్లే చేయలేదు. ఐదోలు ఇచ్చారు అబ్బా. ఏమేమి ఉన్నాయి? ఒక స్పూను, ఇదేంటి రవణం పొడుచుకోవడానికి కట్ చేయడానిక, నైఫ్, ఈ ఫోర్క్ అండ్ ఇదేదో వెరైటీగా ఉంది. అసలు అది యూజ్ చేస్తుంది 4 రకాలు చికెన్ యూజ్ అవుతుంది ఏమో. చూద్దాం మంటల పొయ్యిలా ఉంది బార్బిక్యూ. మరి అంతే ఇంకేమంటారు దాన్ని? స్టవ్ అని వచ్చి స్టవ్ యాక్క స్టవ్ రా, దీనిలో ఏముందని చెప్పి స్టవ్ నిప్పులు ఉన్నాయి అంతే. ఈ మెనూలో ఏం కావాలంటే అది స్టార్ట్ అప్ప. ఇప్పుడే చికెన్ అయింది అండ్ ఇది బటాని అనుకుంటా. స్వీట్ కార్న్, స్వీట్ కార్న్ సంబంధించింది. ప్రాన్స్, ఇది ప్రాన్స్ సెకండ్ వన్. వచ్చినప్పటికీ చికెన్ ఉంది
గ్రామ్స్ స్పైసీ పౌడర్ ఇచ్చారు. ఫ్రాన్స్ తిన్నాం రాని వాళ్ళు ఇలా సర్జరీ చేసుకుని తినాలి. కట్టుబట్టుకొని కట్టుబట్టుకొని అలా పోయారనమాట ఫ్రాన్స్ ని. అలా తోక తీసేసి అలా ఫోర్క్తో నోట్లో పెట్టుకోవాలి అంతే. సాఫ్ట్ డ్రింక్ అంటే మన థమ్స్అప్ కానీ పెప్సీ కానీ ఇవన్నీ కావాలి, మళ్ళీ ఎగ్స్ట్రా మనీ పెట్టుకోవాలి. ఫుడ్ అయితే చికెన్ కానీ మటన్ కానీ ఇవన్నీ మనకు నచ్చినట్టు తినచ్చు. ఇది ఇంక స్టార్టర్ మాత్రమే, 3 ఐటమ్స్ మాత్రమే, ఇంకెన్నో ఉంటాయి తెలియదు. మొత్తం అలా అలా కంటిన్యూ చేస్తాం. సో మొత్తం ఏదో కూల్ డ్రింక్ వచ్చేటప్పటికి 99 రూపాయలు, అది స్పెషల్ డిస్కౌంట్ అంట. 3 కూల్ డ్రింక్లు వచ్చేటప్పటికి 99 రూపాయలు, 1వది, 2వది అండ్ 3వది. సో 3 కూల్ డ్రింక్లు కలిపి 99 రూపాయలు అయితే పడింది. యాక్చువల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనుకున్నాను, ఫస్ట్లో ఫ్రీగానే ఇచ్చారు. దాని తర్వాత ఏమైందో ఎక్కువ తింటుందని ఏమో అందరికీ 99 ఒకటి తాగిన కూడా 99 అంట, అదేదో షాక్ లాగా చూడండి. అయింది. సో ఇప్పుడు ఇవన్నీ తీసేసి నాన్ సెక్షన్ ఉందంట, బటర్ నాన్ ఇవన్నీ. అండ్ దీని తర్వాత మనం అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిపోతే సరిపోతుంది స్టార్టర్స్ మొత్తం. ఇప్పుడు మనం అక్కడ మెయిన్ డిష్కి అయితే వెళ్ళాలి, మెయిన్ కోర్స్ అది. సో అక్కడ చాలా చాలా రకాల ఐటమ్స్ అయితే ఉంటాయి, అవన్నీ ఒకసారి కవర్ చేద్దాం. వెళ్ళిపోదాం. ప్లేట్స్ ఎక్కడైనా ఉన్నాయా? సో ఇవో ఇక్కడ ఉన్నాయి కదా, ప్లేట్స్ తీసుకుని స్టార్ట్ చేయాలి. టైం వెళ్దామా. దమ్ బిర్యానీ, టమాట రైస్, దాల్ మఖని, మటర్ పన్నీర్ కబాబ్, భవన్ ఆలూ పూరి, హక్క నూడిల్స్ అంట, హక్క నూడిల్స్. నూడిల్స్ సెక్షన్ చూస్తారా? కర్డ్ రైస్, పిక్కలు, నూడిల్స్. సో ఇక్కడ నుంచి సెక్షన్ అయితే ఇది, మళ్ళీ 2వ సెక్షన్ మళ్ళీ కలుపుతాం. ఈ సెక్షన్ మొత్తం కంప్లీట్ చేయలేదు. అండ్ ఇంకా అక్కడ చాలా సెక్షన్స్ ఉన్నాయి, మనకి ఏ ఐటెం కావాలంటే ఐటెం టేస్ట్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే ఒక్కటి సరిపోతుంది, చూద్దాం మేనేజ్ చేయాలి. తర్వాత మళ్ళీ మిగతా చూస్తాం. సో ఐటమ్స్ అయితే ఇది, లైటింగ్ మీకు ల్యాక్ అవ్వడం వల్ల కనిపించకపోవచ్చు. చెమ్మంటి తెస్తుంది కదా. మటన్, రోజన్ జ్యూస్ ఉంటా, మోజీ బకోజీ వగేరా ఇస్తుంటారా? స్టేట్ ఇస్తుంది. నాన్ వెజ్ చికెన్ బిర్యానీ, చికెన్ రైతా, బిర్యానీ వచ్చింది, బిర్యానీ వచ్చింది, నాన్ వెజ్ మొత్తం. ఇది సలాడ్స్ అనుకుంటా, జ్యూస్లు. మనకి ఏం కావాలంటే కవర్ చేసుకోవచ్చు. స్వీట్ తింటారా? గులాబ్ జామ్, అది తీసుకున్న ప్లేట్ తీసుకొని గులాబ్ జామున్ని అండ్ స్వీట్స్ ఉంటుంది. నాకు నాకు 2 తీసుకోండి, నీకు ఒకటి నాకు. గులాబ్ జాము, అగుర్ద హల్వా తీసుకోండి. వెన్నెల ఐస్ క్రీమ్ తింటావు, ఐస్ క్రీము వీటితో బాగుంటుంది. ఇందులో కేక్ మోడల్స్, ఇండియన్ బేకర్ చీజ్ కేక్ అంట, చీజీ కేక్ వద్దు. నాకు ఇన్నిసార్లు నేను
ఇంకా తినలేను. చూసాను బిర్యానీలు అన్నీ చూసా. బిర్యానీ ఎక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి. చికెన్ దమ్ బిర్యానీ కూడా ఉంది. మాదైతే కంప్లీట్ అయిపోయింది. నా డే తీసుకొని వస్తాడని కానీ 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 మన గోపి లేకుండా పోయిందబ్బ. చాలా దారుణంగా ఉంది. ఫుల్గా ఇంచుమించు 90 or 80 ఐటమ్స్ ఉన్నాయి కానీ అన్నీ టేస్ట్ చేయలేకపోయాం. అప్కమింగ్ వీడియోస్లో చేద్దాం. ఎంత మీకు గట్టి ఉంటుంది కానీ చాలా ఐటమ్స్ ఉన్నాయి. అంటే మొత్తం నాన్ వెజే కదా. చికెన్ మటన్ ఎక్కువ లేదు. చికెన్ ఫిష్ అదే ఉన్నాయి. ఇంకేదైనా ఒకేషన్ ఉంటే ఇక్కడ కాకుండా వేరే దగ్గరికి వెళ్తే ఇంక ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి. 110, 120 మేము ఇంకా బటర్ నాన్ నార్మల్ నాన్ నాన్ సెక్షన్కి వెళ్ళలేదు. నాన్ రోటీల సెక్షన్ అండ్ దాంతోపాటు మేము స్వీట్కి వెళ్ళిపోయాం డైరెక్ట్గా. బిర్యానీలు తినలేదు, అవి ఇవి తినలేదు. ఎందుకంటే అప్పటికే టైట్ అయిపోయింది. చికెన్ ఫిష్ ప్రాన్స్ మూడు తినేటప్పటికే నా ఓపిక అయిపోయింది. ఇంకా అక్కడ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ కొన్ని టేస్ట్ చేశాను అండ్ కొన్ని సలాడ్ చేస్తున్నారు అండ్ ఐస్ క్రీమ్ రోల్స్ కూడా చేస్తున్నారు. చాలా చాలా రకాలు ఉన్నాయి. వెజ్ చికెన్ బిర్యానీ అండ్ మక్కిన్ దాల్ చాలా టైప్స్ ఆఫ్ ఉన్నాయి. సో అన్నీ మీకు చెప్పలేను. రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది. సో ఒకసారి విజిట్ చేస్తారండి, చేయండి. చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. నాకైతే ఓవరాల్ గుడ్. చూస్తాం ఇంకేమైనా ఐటమ్స్ తినాల్సి వస్తే తిందాం. దాని తర్వాత ఇక్కడ నుంచి మూవ్ అవ్వాలి. పానీపూర్ ఒకటే పెన్నికి కంప్లీట్ చేసి ప్రశాంతంగా వెళ్ళిపోవాలి. ఇది రెండు కాంబో బాగుంటుంది. పానీపూరి పానీపూరిలో ఏమీ లేదు. అక్కడ ఒక్క తప్ప దగ్గరకు వచ్చాడు మీకు అప్పుడు కొంచెం ఇంత ఆలు పెట్టాడు. మొత్తం గ్యాలియా ఏం లేదు. ఇంకా ఇలా అంటే ఇలా ముంచుకొని ఇలా చేసి తినాలంట. అది ఇలా కట్ట టేస్ట్ లేదబ్బా. ఎక్కడ అక్కడే టేస్ట్ ఉంటుంది. 3,356 రూపీస్కి 100 రూపీస్ డిస్కౌంట్ చేసి 3,255 పే చేయాలి. అంతే మన ఫోన్పే కానీ గూగుల్ పే చేసుకోవచ్చు. మేము పేటిఎం చేస్తాం. అంతే 3,255. సో ఇక మనం ఫిట్ అవ్వాలి ఇక్కడ నుంచి. 4 మెంబర్స్కి 3,255 అంటే అరౌండ్ 800 చొప్పున పడింది. అంతే పర్లేదు, సాటిస్ఫైడ్. నేను ఎక్కువ తినలేదు కానీ తిన్న వాళ్ళకి సాటిస్ఫైడ్. ఆగి వీడియో బిర్యానీ కుమ్మేస్తావు అసలు. ఆడంటే మొత్తం సాటిస్ఫాక్షన్ చేసి అన్ని నోట్ చేసుకోండి. పెద్దమ్మ పెన్ని అందరూ యూట్యూబ్లో వస్తుంది వీడియో.
నేనైతే అంత తెలియలేదు ఎక్కువ. నేను అసలు బిర్యానీ సెక్షన్ ఏం వెళ్ళలేదు. అంటే ఇక్కడ కూడా అంతే, నేను ఎక్కువేం ఎంజాయ్ చేయలేదు. అంటే అన్ని ఐటమ్స్ చూసాం కానీ తినలేదు. చాలా నిజంగానే గ్రేట్, ఈ వీడియో చేస్తే గ్రేట్ అవుతుంది. అలా పెడతా నిజంగా వెంచర్ తాగే. సో తినేవాళ్ళు అయితే ఎక్కువసేపు అండ్ కొంచెం బాగా తింటారు అనుకుంటే కనుక ఇక్కడికి వచ్చి సాటిస్ఫై అవ్వచ్చు. ఇంకా లేదు యావరేజ్ మీడియం ఫుడ్డీస్ ఉంటారు కదా, అది కష్టం. ఇంకా నాకు తెలిసి బాగా తినేవాళ్ళు అయితే బార్బీక్యూ ఎక్కడికైనా వెళ్ళచ్చు. ఇక్కడికంటే రోడ్ నెంబర్ 36 ఇక్కడ బంజారీన్స్ అక్కడ బాగుంటుందంట, ట్రై చేసి చూడండి అక్కడికి వెళ్ళి. ఇక్కడ ఓన్లీ 80 మాత్రమే ఉన్నాయి ఐటమ్స్. అక్కడ ఏంటంటే ఇంకో 120-150 ఐటమ్స్ అయితే ఉంటాయి. ట్రై చేసి మూవ్ అయ్యే టైం అయితే వచ్చింది. మాస్క్ వేసేసుకోవాలి, లెఫ్ట్ అయిపోవాలి ఇక్కడ నుంచి. సో ఇది ఫైనల్గా అయితే బార్బీక్యూ వ్లాగ్. యాక్చువల్గా నా బర్త్డే స్పెషల్ అంతే ఇంకా. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ మళ్ళీ వద్దాం అంతవరకు బాయ్.